అన్నా మీ పేరు ఏం పేరేనా? అన్నా 2024లో ఎవరు కొట్టేస్తారన్నా? నేనా? 2024 ఏనా 29 వేసీపీ జగనే. దేనికి ఆయనకి వేయాలనుకున్నారు? నేను మొదటి నుండి వేసీపీనే. అదే నా రాజశేఖర్ అభిమాని. మా ఇంట్లో 3 పిల్లకాయలు స్కాలర్షిప్ చదువుకున్నారు. ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి పాలన ఎలా ఉందన్నా? అది ఏ రకంగా ఉంది? పరిపాలన బాగుంది, ఏమిటంటే ఏం పొందలేదు. అంత సో అందరికీ పిల్లల చదువులు గదువు బాగుంది. ఎడ్యుకేషను మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల చదువు మీద ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చారు. రెండవది వచ్చి ఇవాళ ఇండియాలోకి నంబర్ 1 స్కూల్స్ వచ్చినాయంటే దాని యొక్క ఇది అది పిల్లల చదువే ఒక ఆస్తి. అది మరి చంద్రబాబు నాయుడు వచ్చి నేను చెప్పాను ఏం చేసేదేమో, ఆయన ఊరికే ఏం చేసేదో చేయాలి అంతే. మరి ఎవరంటే నమ్మకం ఉన్నా మీకు? నేను చెప్తున్నా కదా, ఆయన కూడా తిరుపతి వచ్చినప్పుడు చదువుకున్నాడు, తిరుపతి తిరిగినోడే. కాకపోతే ఆయన ఎవరు చెప్తారే ఏది అవసరమో దాన్ని చేయడు, ఏదో చదువు చేస్తుంటాడు అంటారు. మరి మీకు ఎవరంటే నమ్మకం? నమ్మకం అనేది ఇప్పుడు వీళ్ళు కూడా ఇదనే కాదు, ఇప్పుడు జనాలకు ఏది అవసరమో అది చేస్తున్నారు వీళ్ళు. కాకపోతే ఈయన వీళ్ళు ఏది కావాలో అది వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అది కావాలో అది చేయటం ఏదో చేస్తున్నారు అంటే. అన్నా ఇప్పుడు చంద్ర ఇప్పుడు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి పోటీ వేస్తారా? లేకపోతే చిరంజీవి పోటీ చేసి ఏం చేసినారు, ఎవరికి ఏం చేసినారు, ఏమున్నారా? ఇప్పుడు అందుబాటులో ఉండే వాళ్ళు అవసరం అయితే పోవచ్చు. వాళ్ళంతా పోటీ చేసి మన హైదరాబాద్ గడపయ్యేది. భూమినవిని రెడ్డి పైన మీ అభిప్రాయం? అభిప్రాయం వాళ్ళ ఫాదర్ కర్ణాకర్ రెడ్డి ఎక్కడే ఉన్నారు, జనాలు కొడుకు. ఇప్పుడు కూడా తిరుపతి కూడా రోడ్లు ఇవ్వ డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది. ఊరికి చేసిందని చెప్పాలి, చేయనటువంటి వాళ్ళు చెప్పవాలి, చేసినా కాదు చేస్తామని చెప్తున్నాం అంటే. సో ఎవరికి అన్నారు మీ ఓటు? చెప్తున్నా కదా, 10 లక్షలు వాళ్ళు ఇచ్చినా మా ఓటు మాత్రం 15 వైఎస్ఆర్సీపీగా పడుతుంది అంతే. మన వ్యక్తి విలువ ఇచ్చేవాళ్ళం అంతే, డబ్బు కాదు ముఖ్యం. సరే, థ్యాంక్ యూ. మేము ఇవాళ మా పిల్లలు రాజశేఖర్ పుణ్యమని చదువుకొని మా అమ్మాయి రోజు బిడ్డ చదువుకో పర్ మంత్ 2 లక్షల 50 వేలు శాలరీ ఇస్తుంది. దీంట్లో స్కాలర్షిప్లు చదువుకొని మా అన్న అబ్బాయి ఇద్దరు చదువుకొని ఒక అబ్బాయి అడ్వకేట్గా ఉన్నాడు, ఒక అబ్బాయి బిడ్డ చేస్తున్నాడు. వాళ్ళ ఎడ్యుకేషన్ ఇవాళ వాళ్ళ చదువులు కూడా బాగుంది కాబట్టి మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. అక్క మీ పేరేం పేరు? అక్క పేరు అమల. అక్క 2024లో మీరు ఎవరికి ఓటు వేస్తారు? అక్క మన ఇంకెవరు మంది మన జగన్మోహన్కే వేస్తారు. దేనికి? ఆయనకే. ఎందుకంటే ఆయన ఎన్ని చేయలేదు చెప్పండి. ముందున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ ఉండాలి. ఇప్పుడు ఉన్న రోడ్లు కానీ, ఏదైనా అమ్మఒడి కానీ, విద్యార్థివుని కానీ, ప్రతి ఒక్కటి చిన్నబిడ్డ నుంచి, చిన్నబిడ్డ ఓటర్ కార్డు లేదు కానీ చిన్నబిడ్డకు కూడా ప్రతి ఒక్కటి అమ్మఒడి ప్రతి ఒక్కటి అన్ని చేసినాడు. సామాన్య వ్యక్తులకి, సామాన్య వ్యక్తులకి, మధ్య వ్యక్తులకి అన్ని బాగా చేసిన కాబట్టి అతనికే జగన్కే ఓటేస్తాను. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తాను నేను చేస్తాను అంటున్నాడు. ఆయన ఇచ్చిన పోయినసారి పోయిన 10 ఏళ్ళు ఆయన పాలన ఉండింది, ఏం చేశాడండి? ఇక్కడ నుంచి రోడ్లను సరిగా వేసినాడా? మీ చిన్నప్పటి నుంచి రోడ్డు ఇట్లే ఉంది, ఇప్పుడు అంతకుముందు రోడ్డు ఎట్లుంది, ఇప్పుడు రోడ్డు ఎట్లుండాలి? ఆయన 10 ఏళ్ళ పరిపాలన చూస్తున్నాము, ఆయన ఏం చేసాడు చెప్పి ఏం చేయలేదు. పసుపు కుంకుమ మంది 10 వేలు వేసాడు అంటే అది ఎలక్షన్స్ ముందు. ఆయన అసలు ఏమి కానీ చేయలేదు నాకు తెలిసినంత వరకు అయితే. మరి మీకు ఎవరంటే నమ్మకం? నాకు జగన్ అనే నాకు నమ్మకం. అక్క మరి తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ పోటీ వేస్తారా లేదంటే భూమిని అవినీరెడ్డికి వేస్తారా? మన అభినయ రెడ్డికి. పవన్ కళ్యాణ్ సినిమాలో బాగుంటాడు చూడడానికి, అదే మన రియలైజ్ చేయడానికి ఏం చేయలేడు. ఆయన ఏం చేసినాడు అసలు? ఏం చేయలేదు పవన్ కళ్యాణ్ అయితే. మరి అభినయ రెడ్డి గారు ఎంత ఎన్ని చేసినా చెప్పండి, చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు మనం టీవీలో చూస్తూనే ఉంటాం. మనం ఏం చేస్తారు ఆయన? అభినయ రెడ్డి ప్రతి యూత్ ప్రెసిడెంట్ అయినా కానీ ప్రతి ఒక్కరికి అభినయ అన్నాను పోతే చాలు, నేనున్నా నీకని భరోసా ఇస్తాడు. ప్రతి ఒక్కటి చేసినాడు. మన గంగమ్మ గుడి నాన్నగారితో కలిసి నాన్నగారికి ఏమాత్రం తీసుకోరు, కర్ణాకర్ రెడ్డి గారికి ఏమాత్రం తీసుకోరు. మన అభినయ రెడ్డి గారికి మన ఓటు.